హైందవ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ఎన్నో ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాన్ని గీస్తూ ఉంటారు. దీనికి శుభ సమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది. స్వస్తిక్ అంటే శుభం జరగడం అని అర్థం. స్వస్తిక్ అంటే దిగ్విజయం. ఓంకారం తర్వాత హిందూ మతంలో అంతటి ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక్. విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయడం వల్ల ఆయా కార్యక్రమాల్లో ఎంతో శుభప్రదం అనేది జరుగుతుందని, విజయవంతంగా కార్యక్రమాలు పూర్తవుతాయని విశ్వాసం ఉంది. విఘ్నహర్త అయిన శ్రీ గణేశునికి ప్రతీక అయినది ఈ చిహ్నం కాబట్టి దీన్ని చాలా శుభప్రదంగా కూడా భావిస్తారు. ఈ స్వస్తిక్ చిహ్నం సూర్యభగవాను గతిని కూడా సూచిస్తుందని చెబుతారు. అందుచేత ఈ చిహ్నం పురాతన కాలంలో సూర్య పూజలకు చిహ్నంగా కూడా ఉండేది. దీన్ని శ్రీ మహాలక్ష్మీదేవికి ఒక ప్రతీకగాను చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు ఈ చిహ్నానికి ఇస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా ఉండాలని భావన. దీపావళి కాకుండా షష్ఠి పూజల్లోనూ స్వస్తి గుర్తుని గీస్తారు. ఉత్తర భారతదేశంలోని వివాహాది కార్యక్రమాల్లో వధూవరుల నుదుట ఈ చిహ్నం అనేది ఉంటుంది. వారి దాంపత్య జీవితాలు సుఖమయంగా సాగాలని, శుభప్రదంగా ఉండాలని సూచనగా ఈ స్వస్తిక్ చిహ్నాన్ని ఉంచుతారు. స్వస్తిక్ చిహ్నంలో ఉండే నాలుగు శాఖలు కూడా ప్రకృతి పునర్జన్మ చక్ర గమనాన్ని సూచిస్తాయి. అంటే జీవులు పుట్టుక మరణం ఒకదాని తర్వాత ఒకటి నిరంతరాయంగా సాగుతుందని దీని అర్థం. స్వస్తిక్ చుట్టూ వృత్తాన్ని గీస్తే వచ్చే చిహ్నం సూర్యుడిని ప్రతిబింబిస్తుంది. అది కాంతికి జన్మస్థానంగా చెప్పబడుతుంది. స్వస్తిక్ ఉండే నాలుగు రేఖల్ని నాలుగు దిక్కులుగా కూడా సూచించడం జరుగుతుంది. ఆ రేఖలు విశ్వంలో నలువైపులకి వ్యాపిస్తాయన్నమాట. స్వస్తిక్ మధ్యలో ఉండే స్థానం హిందూ దైవం విష్ణువును సూచిస్తే, విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ పుట్టాడు కాబట్టి స్వస్తిక మధ్యస్థానం నుంచే విశ్వం ఆవిర్భవించిందని, విస్తరించిందని చెబుతారు. స్వస్తిక మధ్య భాగాన్ని దైవానికి ప్రతీకగా భావిస్తారు. స్వస్తిక చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తే, మరొక రేఖను నాలుగు వేదాలుగా, ఇంకో రేఖను నాలుగు పురుషార్థాలుగా, మరో రేఖని మనుషులు పాటించవలసిన ఆశ్రమ ధర్మాలుగా చెప్పడం జరిగింది.